ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ దిన దేవుని వాక్యం పరమగీతం 4వ అధ్యాయం 7వ వచనం. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీయందు కలంకమేమీయూ లేదు. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే, ప్రియురాల అని సంబోధించబడే సంఘములో ఉన్న మనం అధిక సుందరవతి, కలంకము లేదు, ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని మనము కలిగి ఎటువంటి కళంకము లేక జీవించాలి అని ఈ వాక్యంలో ఉన్న అర్థం. ఆత్మీయ సౌందర్యం, భౌతిక సౌందర్యం రెండు స్త్రీకి పురుషునికి ఉంటున్నాయి. ఈ రెండింటిలో ప్రాధాన్యత భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యానికి ఇస్తున్నాడే కానీ ఆత్మీయతకు ఇవ్వలేదు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం, మన దేవుణ్ణి గురించి కీర్తన 45:2లో ఏముంది అనగా, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. చూడండి, మన నిజదేవుడు లోకరక్షకుడని యేసుక్రీస్తు, ఆయన నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. దేవునికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం ఎవ్వరికీ లేదు. పోనీ తనతో పోటీ పడే సమమైన వ్యక్తులు కూడా ఎవరూ లేరు. ఆయన్ని నమ్ముకున్న ఆయన కుమార్తెవైన నీవు, ఆయన కుమారుడవైన నీవు, ఆయన యొక్క ఆత్మ సౌందర్యాన్ని నీవు కూడా పొంది అటువంటి ఆత్మ సంబంధమైన సౌందర్యంతో ముందుకు మనం సాగిపోయే వ్యక్తులుగా ఉండాలి. కీర్తన 96:9 పరిశుద్ధ అలంకారము ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడని ఉంది. నిజమే, మన జీవితంలో భౌతిక సంబంధమైన అలంకారము కంటే పరిశుద్ధతే ఒక ఆభరణముగా మనము ధరించుకుంటే అది ఒక అలంకారంగా ఆత్మీయతలో కనిపించడం అనేది జరగగలుగుతుంది. అందుకు 1 పేతురు 3వ అధ్యాయం 4 నుండి 6 వరకు చూస్తే, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని వ్రాయబడి ఉన్నది. విలువైనది ఏది అనగా ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం. ఇది మనం మరిచిపోకూడదు. బైబిల్ గ్రంథం 39:6 మనము చూడగలిగితే, యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉన్నాడు అని మనకు కనిపిస్తున్నది. యోసేపు భౌతికంగా చాలా సుందరవంతుడు, రూపవంతుడు. అదే సమయంలో ఆత్మీయంగా కూడా అతడు సుందరవంతుడు. రూపవంతుడు అంటే యోసేపు యొక్క జీవితంలో ఒక సమమైనటువంటి ఆత్మీయత అనేటువంటిది కనపరచబడుతూ ఉంటున్నది. ఇటు భౌతికంగాను అటు ఆత్మ సంబంధముగాను అతని యొక్క జీవితం మనకు కనపరచబడుతూ ఉంటున్నది. నీవు దేవుని కుమార్తెవు, దేవుని యొక్క కుమారుడవు. భౌతికంగాను ఆత్మీయంగాను మనం ఆలోచించగలిగితే, ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా,
భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యానికంటే ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం 2:2లో చూడగలిగినట్లయితే అక్కడ మోషే సుందరుడైంటున్నాడు అని వ్రాయబడి ఉంది. మోషే కూడా భౌతికంగా ఎంత సుందరవంతుడైనా ఆత్మీయ జీవితములో కూడా అంతే సుందరవంతుడుగా సౌందర్యం కలిగినవాడుగా కనపరచబడుతున్నాడు. మన జీవితంలో కూడా అటువంటి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని మనము కలిగి ఉండాలి. ఇక పరిశుద్ధ గ్రంథంలో మనం 1 సమూయేలు 9:2లో మనము చూడగలిగితే సౌలు అనొక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము కలవాడు, యవనస్తుడుని వ్రాయబడి ఉంది. సౌలు కూడా భౌతికంగా సౌందర్యం కలిగిన వాడే. ప్రారంభ జీవితంలో ఆత్మీయతలో కూడా సౌందర్యం కలిగిన వాడే. ఏ కళంకమూ లేక సంవత్సరంలో గడిచే కొలది తన యొక్క భౌతిక సంబంధమైన సౌందర్యాన్ని కాపాడుకున్నాడే, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని పూర్తిగా తాను పోగొట్టుకోగలిగాడు. అయితే ఈ 1 సమూయేలు 14 మనం 25లో మనము చూచినట్లయితే అక్కడ కూడా ఈ అఫ్షలీం మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. అఫ్షలీం సౌందర్యము గలవాడు అని మనకు రాయబడి ఉంది. 2 సమూయేలు 14:25 భౌతికంగా సౌందర్యవంతుడే, అయితే అఫ్షలీము యొక్క జీవితం ఆత్మ సంబంధంగా చూడగలిగితే అందవిహీనుడు, ఆత్మీయత ఏమాత్రము కూడా తనలో లేకపోయాది. ఎందుకు మోషే యోసేపు, ఎందుకు అఫ్షలీము సౌలు చెప్పవలసి వచ్చింది అనగా, భౌతికంగా మోషే యోసేపు సౌందర్యంగా ఉంటున్నారు, అదే సమయంలో ఆత్మీయంగా కూడా సౌందర్యంగా ఉంటున్నారు. అయితే అఫ్షలీము సౌలు భౌతికంగా సౌందర్యంగా ఉంటున్నారే, కానీ ఆత్మీయతలో మాత్రం ఆ సౌందర్యము లేకపోయాది. కారణం, వారి జీవితంలో ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని పోగొట్టిందే కలంకంతో కూడినది. అంటే వారి జీవితంలో కలంకం, పాపం అనేది ఏర్పరచబడగలిగాది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే బైబిల్ చెబుతుంది, అందం, మోసం, సౌందర్యం వ్యర్థము అని. సామెతలు 31:30 శరీర సంబంధమైన అందం కాదు, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యం అవసరం. పరిశుద్ధ గ్రంథం ఆ విధంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అయితే ఒక ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని మనము పొందుకోవటానికే దేవాతి దేవుడు యెషయా 53:3లో చూడగలిగితే యేసుక్రీస్తు మనలను సౌందర్యులుగా చేయటానికి ఆయన చూడనొల్లని వాడాయను. నిజమే, పాపముతో వికృత రూపం కలిగిన మనం సౌందర్యవంతులు కావటానికి మన పాపాన్ని క్రీస్తు సిలువలో భరించి దాని ద్వారా వికృత రూపాన్ని ఆయన పొందుకొని ఆయన సౌందర్యాన్ని మనకిచ్చేశాడు. అందుకే ఆయనను మనము చూచినప్పుడు చూడనొల్లని వాడుగా మనకు ఉంటున్నాడని బైబిల్ చెబుతుంది. నిజమే, ఈరోజు ఆత్మీయత నీలో ఉన్నది అంటే ఆ యొక్క సౌందర్యం దేవుడు నీకు ఇచ్చాడనే మాట మరిచిపోవద్దు. సరికదా, స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ తమ అందాన్ని ఎక్కువ చేసుకోకూడదు. అలా ఎక్కువ స్త్రీ అందాన్ని ఎక్కువ చేసుకోగలిగితే పరపురుషునికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. వారికి ఆకర్షణీయంగా వారికి చెడతలంపులు, తర్వాత చెడుచూపు, ఇవన్నీ కూడా అందం ఎక్కువ చేసుకున్న స్త్రీ యొక్క
కారణాన్ని బట్టి పరపురుషుల్లో ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాంటప్పుడు నూటికి నూరు పాళ్ళు ప్రమాదములో పడే పరిస్థితి కూడా రావడం జరుగుతుంది. అందుకే అందం తక్కువ చేసుకోవాలి. మరికొందరైతే వారి గొప్పను గర్వాన్ని ప్రకటించుకోవటానికి ఆ విధంగా కూడా అనేకులు కనబడుతూ ఉంటారు. ఆ పరిస్థితి ఎక్కడ కానీ యేసుక్రీస్తు బిడలమైన మన జీవితంలో ఉండకుండా మన సౌందర్యం ఆత్మసంబంధమైనదిగా ఉండాలి. మన అలంకరణ పరిశుద్ధత ఒక ఆభరణం, యథార్థత ఒక ఆభరణం, నీతి ఒక ఆభరణం, సత్యం ఒక ఆభరణం, ఇటువంటి వాటిని మనము ధరించుకుని ఈ భూమి మీద దేవుని దృష్టికి మనుషుల దృష్టికి సౌందర్యం కలిగిన వ్యక్తులుగా కనబడాలి. ప్రార్థన. మంచి యేసయ్య, నాతో మాతో మాట్లాడగలిగారు, స్తోత్రములు. భౌతిక సంబంధమైన సౌందర్యాన్ని కంటే ఆత్మసంబంధమైన సౌందర్యం మాకుండాలని హెచ్చరిక చేశారు. మీకు లోబడతాము తండ్రి, ఆ విధంగానే బ్రతుకుతాము. మమ్మను ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.